బాల్ నేని శ్రీనివాస్ రెడ్డి. ఈ పేరు కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నాయకులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సుపరిచితం. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు. ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఒకప్పుడు ఆధిపత్యం వహించినటువంటి నేత. దాదాపు 2-3 సార్లు ఆయన రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం. ఇవన్నీ ఉన్నా కూడా ఆయనలో మైనస్లు మాత్రం ప్రజానీకాన్ని, పార్టీలని, ప్రభుత్వాలని తరచూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఆయన ఎందుకు అడుగుతాడో తెలియదు. ఆలకని తీర్చడానికి రకరకాల ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి. అలికి దూరం అవుతారు, మళ్ళీ చేరువవుతారు, మళ్ళీ ఏదో నోటికి వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తారు, వాటిని మళ్ళీ సర్దిద్దుకుంటారు. వాటి వల్ల, ఆ వ్యాఖ్యల వల్ల పార్టీ కానీ, పార్టీ అధినేత కానీ, లేదా ప్రభుత్వం కానీ ఏ మేరకు నష్టపోతుందన్న ముందు చూపు లేకపోవటం, దీనివల్ల ఆయన వ్యక్తిగతంగానే కొంత నష్టపోతున్నారు, పార్టీ పరంగా కొంత నష్టం జరుగుతుంది, అట్లాగే పార్టీ అధినేతకు కూడా చెడు పేరు వస్తుంది. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా వైఎస్ఆర్సిపికి, జగన్మోహన్ రెడ్డికి అంతో ఇంతో నష్టం కలిగించిన మాట వాస్తవం. ఆయన ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ పార్టీకి సంబంధించి అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి గెలుస్తుందన్న భావన తమ కుటుంబానికి ఉందన్నట్టుగా వ్యక్తం చేశారు. కానీ తను మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందన్న గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసినట్టుగా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తన కుటుంబానికి, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎంతో నమ్మకం, ఆప్యాయత ఉన్నప్పటికీ జగన్ వైపు నుంచి ఆ రకమైనటువంటి ఆప్యాయత కనబడలేదన్న వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదొకటే కాదు, రకరకాల పార్టీకి సంబంధించి మరి ఈసారి అందరూ సహకరిస్తే పోటీ చేస్తాను, లేకపోతే పోటీ చేయను. అందరూ అంటే ఎవరు? ఎవరు సహకరించలేదు. పార్టీలో ఆయన తిరుగులేని నాయకుడిగా ఉన్నప్పుడు మరి ఆయనకి సహకరించండి ఎవరు? స్పష్టంగా చెప్పాల్సింది, కానీ నాకు సహకరించకపోతే చేయను. ఇట్లాంటి అనేక రకాల వ్యాఖ్యలు, అంటే ఈ ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో తన కొడుకుని మళ్ళీ రాజకీయాల్లో తీసుకురావాలా వద్దా అన్న పునరాలోచన చేస్తున్నానని, ఈ రాజకీయాల్లో ఇంతకు ముందెప్పుడో చూడలేదని, ఇట్లాంటి అనేక రకాల వ్యాఖ్యలు పార్టీని దెబ్బతీశాయి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని డ్యామేజ్ చేశాయి. అయితే 24 గంటలు గడవక ముందే మరి ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా ఆయన వ్యాఖ్యలని తూర్పారబడినప్పుడు వాటిని సర్దిద్దుకునే ప్రయత్నం మాత్రం ఆయన ఈరోజు చేశారు. నేనేదో సహజ ధోరణిలో మాట్లాడాను తప్ప ఇది ఎవరినో ఉద్దేశించి ఎవరి మీదో వ్యాఖ్యలు, వ్యాపమాణాలు సంధించాలని కాదని, పార్టీని బలోపేతం చేయడానికేనని రకరకాలుగా సంజాయి శీలించుకున్నారు. కానీ దానివల్ల ఉపయోగం ఏం కనపట్టలేదు. ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది జరిగిపోయింది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం తెలంగాణలో 30 మంది మరి ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బాగుండేదని, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా కనీసం 5 మందిని మారుస్తారని. మార్చే జాబితాలో ఇలాంటి వారు చాలామంది ఉండే అవకాశం ఉంది. వీళ్ళంతా సీనియర్లు కావచ్చు, సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, లేదా మరి కుటుంబ సభ్యులుగానే భావించవచ్చు. కానీ ఇలాంటి వారిని దూరం పెట్టే పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి వ్యాఖ్యలు తరచూ చేయటం వల్ల, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ సర్దిద్దుకుంటూ తనను తాను సర్దిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నందువల్ల, ఒక నాయకుడిగా ఆయన ఎంత దెబ్బతింటున్నారో ఆయన ఉన్నటువంటి పార్టీ అంతకంటే ఎక్కువ దెబ్బతింటుంది, నష్టపోతుంది.
ఆ పార్టీ అధినేత మరి ఇట్లాంటి వాళ్ళని కట్టడి చేయలేని ఒక అసమర్థుడన్న భావన వస్తుంది. కాబట్టి తప్పకుండా ఇంకా కేవలం గట్టిగా ఒక 3 నెలలు 4 నెలల కాలమే ఉంది కాబట్టి ఎన్నికలకి, ఎన్నికల్లో ఇలాంటి వారిని ఖచ్చితంగా దూరం పెడతారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించి ఒక సాధారణ ఎమ్మెల్యేగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తరచూ అరగటం, పార్టీ మీద వ్యాఖ్యలు చేయటం, లేదా అక్కడ లోకల్గా ఉన్నటువంటి తన కజిన్ సుబ్బారెడ్డి మీద విరుచుకుపట్టడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో తరచూ సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఘర్షణ పట్టడం, ఇట్లాంటివన్నీ చాలా రకాల అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించారు. మరొక విషయం, ఆయన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కానీ ఆ తర్వాత కానీ లేకపోతే మొన్న జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కానీ ఒక సమర్థమైనటువంటి మంత్రిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్న సంఘటనలు లేవు. ప్రజాప్రతినిధిగా ఆయనకి మంచి పలుకుబడి ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ప్రజాదరణ ఉండొచ్చు, ఇవన్నీ కావచ్చు, కానీ ఒక సమర్థమైన నాయకుడిగా, సమర్థమైనటువంటి మంత్రిగా ఆయన తనను తాను ప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భాలు లేవు. అందువలనే జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నారు, ఆయన్ని మంత్రిగా పక్కన పెట్టారు. అక్కడి నుంచే మంత్రిగా ఆయన్ని తొలగించిన తర్వాతనే మొత్తం ఆయన అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి, పలు సందర్భాల్లో వ్యక్తమైనాయి. నిన్న కూడా అదే రకమైనటువంటి బాణి, అదే రకమైనటువంటి బంధ ఆయన వ్యాఖ్యల్లో కనబడింది. కానీ ఇలాంటి వాటిని ఉపేక్షిస్తూ పోతే, ఇలాంటి వాటిని ఒక లైట్ తీసుకొని పోనీలే అని భావిస్తే పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా పునరాలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల తప్పకుండా వీరికి, ఇలాంటి వారికి ఏదో రకమైన, అంటే శిక్షించమని కాదు, శిక్ష వేయాలని ఏదో ఎవరు భావించట్లేదు, కానీ వారికి మరో రకమైనటువంటి కార్యక్రమాలు అప్పగించి, పార్టీ కార్యక్రమాలు అప్పగించి ఎమ్మెల్యేగా అక్కడ ఇంకో వ్యక్తిని ఎంపిక చేయటం చాలా అవసరం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. పార్టీ పరంగా ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఉంటే ఉంటారు, పోతే పోతారని భావించవచ్చు. సో అందువల్ల ఖచ్చితంగా పార్టీ వ్యవహారాల్లో ఏమైనా కీలక బాధ్యతలు అప్పగించి ఆయన్ని ఈ ఎమ్మెల్యే పదవి నుంచి తప్పిస్తారని కూడా చాలామంది చెప్తున్నారు. చూడాలి, ఇప్పటికైతే ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఇప్పటికైనా పార్టీని చక్కదిద్దటం కోసం, పార్టీని పటిష్టం చేయటం కోసం ఈ రకమైన వ్యవహారాలని కట్టడి చేయకపోతే వీటిని ఎక్కడొక్కడ వీటికి ఒక అంతం చూపించకపోతే, ముగింపు వాక్యం పలకకపోతే ఖచ్చితంగా మరి వైఎస్ఆర్సీపీ దెబ్బతినటువంటి అవకాశాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి సీరియస్గానే ఇలాంటి వాటిని పరిగణించాలని చాలామంది కోరుతున్నారు, అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.